అందరికీ నమస్కారం. నేను మీ ఫని కార్తిక్. కార్తిక్తో కబుర్ల కార్యక్రమం 12 ఎపిసోడ్లో ఉన్నాం మనం. మర్చిపోకండి, మీకు నచ్చిన పాటల్ని లేదా మీకు నచ్చిన ప్రశ్నల్ని మీరు పోస్ట్ చేయొచ్చు. ప్లీజ్ డూ పోస్ట్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వాటికి వచ్చిన గెస్ట్ ఆన్సర్స్ చెప్తారు. ఈ వారం నేను ఒక తేనులలికే స్వరాన్ని తీసుకొచ్చాను. ఆ స్వరం మరెవరో కాదు, సింగర్ జయసాయి వైష్ణవి. ఈ వారం మన అతిథి. నమస్కారం వైష్ణవి గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, అందరం బాగున్నాం, అందరం సేఫ్గా ఉన్నాం. మీరు కూడా అలానే ఉన్నారని ఆశిస్తున్నాం. సో ఈరోజు మన కార్యక్రమాన్ని ఒక మంచి భక్తి పాటతో ప్రారంభిద్దామని నా ప్లాన్. మీరేమంటారు? షూర్, తప్పకుండా. అందరి ఫేవరెట్ సాంగ్ మంచి పాట, అమ్మవారి పాట. అందులోనూ శ్రావణ మాసం ఈ అద్భుతమైన మాసాన్ని పురస్కరించుకుని అందరికీ ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనసారా కోరుకుంటూ. శృతి నీవు, గతి నీవు, ఈ నాకృతి నీవు భారతి. శృతి నీవు, గతి నీవు, ఈ నాకృతి నీవు భారతి. ద్రుతి నీవు, ద్యుతి నీవు, శరణాగతి నీవు భారతి. ద్రుతి నీవు, ద్యుతి నీవు, శరణాగతి నీవు భారతి. శృతి నీవు, గతి నీవు, ఈ నాకృతి నీవు భారతి. ద్రుతి నీవు, ద్యుతి నీవు, శరణాగతి నీవు భారతి. నీ పదములు తిన పదము, ఈ పదము నిత్య కైవల్య పదము. నీ కొలువు కోరిన తనువు, ఈ తను నిగమార్థ నిధులు. కోరిన మిగిలిన కోరికే నీ, నిను కొని ఆడు కృతుల పెన్నిధి తప్ప. చేరిన ఇక చేరు ఉన్నదేమి, ఈ శ్రీకరణ సన్నిధి తప్ప. శృతి నీవు, గతి నీవు, ఈ నాకృతి నీవు భారతి. ద్రుతి నీవు, ద్యుతి నీవు, శరణాగతి నీవు భారతి. శృతి నీవు, గతి నీ, నాకృతి నీవు వండర్ఫుల్, వండర్ఫుల్. దిగ్విజయంగా ఈ షోని కంప్లీట్ చేద్దాం మనం అమ్మవారి ఆశీస్సులతో. సో బ్యాక్ టు ద షో. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కరోనా ఇదే గోళ. సో కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంది మీ మీద? ఎలా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అసలు? అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయండి. అంటే నాకనే కాదు, ప్రతి ఒక్కరి జీవన శైలిలో చాలా పెద్ద పెను మార్పు వచ్చింది. ఎందుకంటే ఈజీ గోయింగ్ ఫాస్ట్ లైఫ్లో ఒక్కసారిగా ఈ కరోనా, ఈ ఇంత కొంచెం ఈ పాండమిక్ చాలా అవాంతరం సృష్టించింది చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ ప్రతి మనసులో ఒక రకమైనటువంటి భయం, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన బాగా చోటు చేసుకుంది. బట్ ప్రియర్ టు దాట్, అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి ఒక పాజిటివ్ మానసిక ధైర్యం, స్థైర్యం మనలో ఉండాలి. అలాగే మనకంటూ మన వాళ్ళు ఉన్నారు, మన రిలేషన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా సరే మన మంచి కోరుకునేటువంటి ఈ వసుదైక కుటుంబం అంతా బాగుండాలి అనేటువంటి ఒక పాజిటివ్ థాట్ ఎంత చీకటి కమ్ముకున్నా ఆ చిన్నపాటి ఆశ అనేది మనకి కొండంత వెలుగు చూపిస్తుందన్న నమ్మకంతో ముందుకి నడుస్తుంది. అండ్ దాంతోపాటు ఇలాగా ఈ ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా కాస్త ఈ ఆందోళనల్ని, ఇవన్నీ మర్చిపోయేందుకు ఎంతగానో దోహదపడతాయని నేనైతే ఆశిస్తున్నాను. సో నా వరకు ప్రస్తుతానికైతే ఐఎమ్ ఫైన్,
నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. నా తరఫున ఎంతవరకు వాళ్ళకి పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలో మాక్సిమం వాళ్ళకి హ్యాపీనెస్ అందించాలని ప్రయత్నిస్తాను. సో ఇంటర్వ్యూ కూడా అందుకు దోహదపడాలని కోరుకుంటున్నాను. యా ఫర్ షూర్ ఫర్ షూర్. సో మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. బేసికల్ గా మాది మంచి మ్యూజికల్ ఫ్యామిలీ అండి. మా తాతగారి సైడ్ అవనివ్వండి లేదా మా నాన్నగారి సైడ్ అవనివ్వండి, మాదంతా కూడా సంగీత కుటుంబం. నాకు సంగీతంలో ఓనామాలు దిద్దింది మా తాతగారు డాక్టర్ జి వెంకట్రావు భరద్వాజ్ గారు, అలాగే మా అమ్మమ్మ జి సుధా భరద్వాజ్ గారు ఆవిడ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అండ్ అలాగే ఆవిడ సింగర్ కూడా ప్రొఫెషనల్. సో వాళ్ళిద్దరి ప్రోత్సాహం నాలో ఈ సంగీత కృష్ణకి కారణమైంది. అండ్ దాంతోపాటుగా మా అమ్మగారు కూడా చాలా బాగా పాడతారు, మా మామయ్య కూడా చాలా మంచి భజన్ సింగర్ అన్నమాట, చాలా బాగా పాడతారు ఆయన. అండ్ దాంతోపాటుగా మా నాన్నగారి సైడ్ అందరూ కూడా మంచి మంచి ప్రొఫెషనల్స్, ఒక్కొక్కళ్ళు 5-5 ఇన్స్ట్రుమెంట్లు వాయించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ. సో సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. అండ్ మా నాన్నగారు నాకు బ్యాక్ బోన్ చక్కగా చెప్పాలి అంటే అంటే లయ ప్రకారం, అంటే సంగీతం అంటే శృతి లయ అంటారు కదా, మరి లయ పరంగా అయితే నాకు మా నాన్నగారు ఎంతగానో సహకరిస్తారు. సో అయ్యే ఒక ఆశీర్వాదం మా ఫ్యామిలీ అంతా నాకు ఎప్పుడు నా వెన్నంటే ఉంటుంది. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ టు బి అ పార్ట్. Wonderful. Good to know that you are from a music family and multi-talented people family lo meer unnaru. So you are really God blessed. Yes, I am. I feel so proud with my family and I'm so honored. Enno janmala punyam chesunte ilanti family lo avakasam bhagavanth richard even. Ani oka learned singer ga meeru ela avataram ettaru, ante how did you learn music? బేసికల్గా ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ డాన్స్. అంటే చాలామందికి అబ్బా డాన్సా అన్న ఫీలింగ్లో ఉంటారు, బట్ టు బి వెరీ ఫ్రాంక్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై కెరీర్ విత్ డాన్స్. అండ్ దాట్ ఫ్రోన్ సింగింగ్ మీద నా మనసు మళ్ళీ, అంటే చిన్నప్పటి నుంచి పాడలేదని కాదు, రెండూ చేశాను కానీ ఎక్కువగా డాన్స్ మీద మక్కువ ఉండేది. బట్ అట్ అబౌట్ 5th and 6th year స్కూల్లో కాంపిటీషన్స్లోనూ లేకపోతే ప్రేయర్ సాంగ్స్ పాట్రియాటిక్ సాంగ్స్ పాడడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. సో దాని మూలకంగా నాకు తాతయ్య ఇంట్లోనే నేర్పించేవారు ఇలా చేయాలన్నా ఇలా పాడాలి. ఆయన కంపోజర్ అయ్యేటప్పటికి నాకు అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అండ్ మా అమ్మ కూడా ఎవ్రీ కాంపిటీషన్ ప్రతి కాంపిటీషన్కి నన్ను తీసుకువెళ్ళేవారు, చాలా ఇంట్రెస్ట్తో తీసుకువెళ్ళి ప్రతి స్టేజ్ మీద నా పర్ఫార్మెన్స్ పర్ఫామ్ చేయించేలాగా అవన్న కోసం, అలాగే మా నాన్నగారు కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు సింగింగ్ అనేది ఒక లైక్ 7th 8th ఇయర్లో ఒక సీరియస్ స్టేజ్గా తీసుకున్నాను. ఎస్, ఇందులో ఏదో ఒక మ్యాజిక్ ఉంది. అంటే నేను తీసుకున్నాను అనడం కన్నా సంగీతమే నన్ను లాక్కుంది అనడం చాలా గొప్ప మాట అని చెప్పచ్చు. ఎందుకంటే సంగీతం వింటూ ఉంటేనే చాలు అనిపించే ప్రతి సంగీత ప్రియుల మనసుకి అదొక గొప్ప వరం. సో ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. ఫిల్మ్స్లో పాడారు మీరు చాలా ఫిల్మ్స్లో, ఇంకా వస్తున్నాయి కూడా బయటికి, ఇంకా ఎట్టు రిలీజ్ ఫిల్మ్స్లో కూడా పాడుతూ ఉన్నారు, అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది మీకు? ఫిలిం సాంగ్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి, గొప్ప పెద్ద మూవీస్లో పాడాలి, ఒక రిలాక్సింగ్ అవ్వాలి అని. సో ఆ దిశగా నా ప్రయాణం ఏంటి అంటే విజయవాడలో నిర్వహించినటువంటి పాడుతా హాయిగా అనేటువంటి కార్యక్రమం, సిటీ కేబుల్ వాళ్ళు నిర్వహించినటువంటి అండ్ ఫస్ట్ రియాలిటీ షో కనెక్టెడ్ బై సిటీ కేబుల్, నిజంగా చాలా గొప్పగా చేశారు అని చెప్పొచ్చు. ఈవెన్ దో ఇట్ ఈస్ అ లోకల్ ఛానల్, చాలా బాగా చేశారు. ఆ ఫైనల్స్లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు అండ్ ఐ వాస్ ద టైటిల్ విన్నర్ ఆఫ్ ద షో పాడతా హైగా సీజన్ అని నేను టైటిల్ విన్నర్. అప్పుడు రఘుకుంచ గారు శ్రీలేఖ గారు వచ్చారు జడ్జెస్గా, అండ్ అలాగే మన సంగీత కళాశాల లెక్చరర్ శ్రీ మండా కృష్ణమోహన్ గారు కూడా వన్ ఆఫ్ ద ప్యానల్ జడ్జెస్. రఘుకుంచ గారు అప్పటి నుంచి నన్ను ఒక మూవీలో పాడించాలి మూవీలో పాడించాలి అనేటువంటి ఇంట్రెస్ట్, దానికి అంటే నా వాయిస్ విని నా అక్కడ కండక్ట్ చేసినటువంటి రౌండ్స్తో కూడా నెంబర్ ఆఫ్ సాంగ్స్ నెంబర్ ఆఫ్ జోనర్స్ నా చేత ఆయన పాడించడం జరిగింది. సో అలాగే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనేటువంటి మూవీలో నా ఫస్ట్ సాంగ్ హేమచంద్ర అన్నతో పాడాను మాకోసం. సో రఘుకుంచ ఇంట్రడ్యూస్ చేశారు చాలా హ్యాపీగా. ఆయన మీలాంటి వాళ్ళని చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు, రఘుకుంచ గారు రియల్లీ గ్రేట్.
ఈజ్ అ స్వీటెస్ట్ కంపోజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ స్వీటెస్ట్ పర్సన్ ఆల్సో. న్యూ టాలెంట్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. కరెక్ట్ అండ్ హియర్ ఇస్ ద ఫస్ట్ సాంగ్. నేను హేమచంద్ర అనేది పాడినటువంటి పాట మీ అందరి కోసం మళ్ళీ పాడింది. అర్థం కాని ప్రేమంటే ఏంటో అర్థం చెప్పి నేనుతో అమృతమేదో నాపై చల్లారే. అర్థం కానిదింకెన్నో ఏవో అర్థం మనకు అవుతాయిలే నీతో నేను నాతోటి నువ్వుంటే గుండెల్లోనే వదిలేస్తా ఈ హృదయం నాదంటున్నా నా కనులే నీపైనే. అర్థం కాని ప్రేమంటే ఏంటో అర్థం చెప్పి నేనవుతో అమృతమేదో నాపై చల్లారే. అర్థం కాని వెంకెన్నో ఏవో అర్థం మనకు అవుతాయిలే నీతో నేను నాతోటి నువ్వుంటే. ఈ బ్యూటిఫుల్ నా ఫస్ట్ రొమాంటిక్ మెలడీ. వండర్ఫుల్ వండర్ఫుల్ రియల్లీ వెరీ వెల్ రెండర్డ్. సో ఈ సినిమా ప్రస్థానానికన్నా ముందు మీరు చాలా రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశారు. జీ తెలుగు, సరిగమప ఫైనలిస్ట్ మీరు, అలానే జోడీ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ విన్నర్ మీరు, అలానే SVBC లో కానీ రకరకాల ఛానల్స్ లో మీరు పాడిన అనుభవం ఉంది. సో దాని గురించి మీ మాటల్లో మా కోసం. కొనసాగించాను. దట్స్ అ వెరీ గ్రేట్ హ్యూజ్ జర్నీ. 2007లో వైజయంతి టెలీ వెంచర్స్ వాళ్ళు జీ తెలుగు లిటిల్ ఛాంప్ సరిగమపాతో మా కెరీర్ స్టార్ట్ అయింది. అండ్ కారుణ్య అన్నయ్య రియాలిటీ షోకి ఆయన హోస్ట్గా వచ్చారు. అది నిజంగానే చాలా స్పెషల్ అండి, ఎందుకంటే ఆ కార్యక్రమంలో కోటి గారు, ఎస్పి శైలజ గారు, అలాగే రమణ గోగుల్ గారు ముగ్గురు యాండ్ నేతలుగా ఉన్నారు. అండ్ అదే బ్యాచ్లో నేను, శరత్ సంతోష్ కానివ్వండి, అనిరుద్ ఇలాగా కొంతమంది ఇప్పుడు ద సో కాల్డ్ సింగింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అంతా కూడా వీఆర్ ఫ్రమ్ ద సేమ్ బ్యాచ్. సో అలా సాగినటువంటి ఆ ప్రయాణం నాకు చాలా మంచి మంచి అనుభవాలని, అలాగే ఎన్నో గొప్ప పాఠాలను కూడా నేర్పింది అని నేను చాలా గొప్పగా చెప్తున్నాను. ఎందుకంటే చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ లెజెండరీ సింగర్స్ అండ్ గెస్ట్ జడ్జెస్గా కూడా వచ్చేవారు కూడా మాకు ఎంతగానో హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, బిహైండ్ ద సాంగ్ అండ్ పాడినప్పుడు రికార్డింగ్లో, ఇంకా ఆఫ్ స్క్రీన్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసేవాళ్ళు. అంటే ఆ వయసులో మేం పాడినటువంటి ఆ పాటలకి తప్పులు ఉన్నప్పటికీ దాన్ని సరిచేసి ఒక సరైన మార్గంలో మమ్మల్ని మంచి మంచి గైడెన్స్తో వాళ్ళు తీర్చిదిద్దారు అని నేనైతే చాలా గొప్పగా చెప్తున్నాను. అవి మా ఆ కామెంట్స్ కానివ్వండి, కాంప్లిమెంట్స్ కానివ్వండి, మాకైతే అవి చాలా బాగా యూజ్ అయ్యి. సో అలాగా స్టార్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత జీ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అది జోడి అని చెప్పి 2007లో జరిగినటువంటి లిటిల్ ఛాంప్స్ విన్నర్ ఒక జోడి, రన్నర్ ఒక జోడి, అలాగా కాంపిటీషన్ కండక్ట్ అయింది. అండ్ ఫర్ దాట్ ఆల్సో ఐఎమ్ సో గ్లాడ్ కేఎం రాధాకృష్ణన్ గారు అండ్ ఎస్పి శైలజ గారు, ఉషా అక్క వీళ్ళు జడ్జెస్గా వచ్చారు. అండ్ అదే కాంపిటీషన్లో నేను సాయి చరణ్ అన్న నిలిచామన్నమాట విన్నర్స్గా. అండ్ అందులో స్పెషల్ ఏంటంటే కొన్ని ఎపిసోడ్స్కి వాణి జయరామ్ గారు అండ్ ఎల్ఆర్ఈశ్వరి గారు, ఇలాగా కొంతమంది లెజెండరీ సింగర్స్ కూడా వాళ్ళు గెస్ట్లుగా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మా పర్ఫార్మెన్సెస్ విని ఎంతో మెచ్చుకుంటారు. అండ్ లెటర్ ఆన్ టీటీడీ గీతాంజలి, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కాంపిటీషన్స్ అని చెప్తాను. టీటీడీ భక్తిపరమైనటువంటి ఛానల్ అయినా ఆయన వెంకటేశ్వర స్వామి కృపాకటాక్ష వీక్షణాలతో సురేష్ మాధవ్ పెద్ది సురేష్ గారు, కేఎం రాధాకృష్ణన్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు జడ్జెస్గా ఉండి గీతాంజలి అనే షోని చేశారు. అలాగా మేము నా జర్నీని అలా ఎక్స్పైరించి కొనసాగిస్తాం. నేను ఫైనలిస్ట్ అండి, టీటీడీ గీతాంజలి ఫైనలిస్ట్, తర్వాత సూపర్ సింగర్ అలా. యా జెమిని తర్వాత నేను షో విన్నర్. అండ్ అలాగే సంగీత మహాయుద్ధం అని సో మీరు తెలుగు అమ్మాయి, మా విజయవాడ అమ్మాయి ముఖ్యంగా. సో తెలుగు తెలుగు పాటలు పాడటంలో ఓకే, బట్ మీరు రీసెంట్ గా జీ తమిళ్ లో కూడా సరిగమపాలో పార్టిసిపేట్ చేసి సెమీ ఫైనలిస్ట్ గా నిలిచారు.
సో హౌ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్? అంటే తమిళ్ని అక్వైర్ చేసుకోవడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? బి వెరీ ఫ్రాంక్, నాకు అసలు తమిళ్ రాదండి, అసలు రాదు. కాకపోతే ఈ విషయాల్లో నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అంటే మా అమ్మను మా మామయ్య అంటారు, ఎక్కువ మా అమ్మ. ఎందుకంటే వాళ్ళిద్దరూ చిన్నప్పుడు స్కూలింగ్ చెన్నైలో జరిగింది, సో అలా వాళ్ళకి తమిళ్ బాగా వచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ హెల్ప్ నాకు బాగా యూజ్ అయింది. అండ్ లేటర్ ఆన్ ఈ తమిళ్ వైపుకి నా కెరియర్ని మలిచింది జీ తమిళ్ సరిగా. సో ఫర్ దట్ ఐ ఆల్వేస్ థ్యాంక్ మై డియర్ ఫ్రెండ్ సుస్వరం అనిరుద్ధ్. తను కూడా ప్రోత్సహించాడు, వెళ్ళు వెళ్ళు తమిళ్ ఛానల్ బాగుంటుంది అని చెప్పి. సో అదొక కొత్త జర్నీ సింగింగ్ కెరియర్లో, నాకు ఇది ఒక న్యూ పేజ్ అనమాట. నాకు 5x5 సాంగ్స్ వచ్చు అప్పట్లో. సో అలాగే నేను ఆ 5 సాంగ్స్ నేర్చుకొని ఆడిషన్స్కి వెళ్ళాను. అక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రీమ్స్ అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. జీన్స్ శ్రీనివాస్ సార్, ఇంకా సుజాత మోహన్ మ్యామ్, ఇంకా విజయప్రకాష్ సార్, ఇమాన్ సార్, ఇలా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. అండ్ చాలా గ్రేట్గా జరిగింది. అండ్ బ్లైండ్ ఆడిషన్స్ అయితే 100 మెంబర్స్ బ్లైండ్ ఫోల్డెడ్ ఉంటారు, వాళ్ళ ముందు మేము సాంగ్ ప్రజెంట్ చేయాలి. అండ్ అది నిజంగానే చాలా టెన్షన్తో కూడినటువంటి ఒక అంశం, కానీ అది దాన్ని చాలా కూల్గా చాలా హ్యాపీగా ప్రజెంట్ చేసే విధంగా మా అమ్మ, మా ఫ్యామిలీ, ఇంకా అక్కడ ఉన్నటువంటి జీ తమిళ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ద క్యాస్ట్ అండ్ క్రూ, ఎంటైర్ టీమ్, వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను. నేను కూడా మీవి ఒక 2 ఎపిసోడ్స్ చూశాను, మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ బా నిజంగా ఎలా అంటే మన తెలుగు అమ్మాయి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర కూడా గెలుస్తుంది అనేటువంటి ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. సో వెరీ గుడ్ టు నో. అలానే మీరు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఏదైతే టీటీడీ వాళ్ళ ఎస్విబిసి ఛానల్ ప్రజెంట్ చేస్తుందో అందులో పాడారు, సో ఆ అనుభూతి ఎలా ఉంది కీరవాణి గారు లాంటి సృష్టి దగ్గర? పట్టాభిషేకం అనేది చాలా ఎంతో అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే వాగ్గేయకారులు శ్రీ హనుమాచార్యులు వారు రచించినటువంటి కీర్తనలు సంకీర్తన భాండాగారి నుంచి తీసుకొని కొన్ని సంకీర్తనలు అంటే స్వరపరచనివి కొత్త కీర్తనలు స్వరపరిచి ప్రజెంట్ చేయడం ఆ కార్యక్రమం యొక్క ఇతివృత్తం. ఇందులో కూడా నేనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ఫస్ట్ నేను వాసురావు గారికి, అలంకా జోస్యభట్ల గారికి, నిహాల్ మామయ్యకి, వాళ్ళందరికీ నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళ కంపోజిషన్స్లో నేను చాలా సాంగ్స్ పాడాను, అది మాత్రం ఒక అదృష్టం. అండ్ దాంట్లో కూడా ఇగేన్ కీరవాణి గారు, అలాగే సునీత అక్క, గరికపాటి గారు, సామవేదం చంద్రశర్మ గారు, ఇలాంటి ప్రముఖ ప్రవచనకర్తలు వాళ్ళందరూ వచ్చి కూడా మా అందరినీ ఆశీర్వదించి ఆ సంకీర్తనలో ఉన్నటువంటి సంక్షిప్త భావనని మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ సంకీర్తనల యొక్క అర్థం ఎంత గొప్పగా ఉంది అనేటువంటి విషయాల మీద దాని డిస్కషన్స్ అవి కూడా చాలా ఒక కొత్త అనుభూతిని కలిగించాయి. కానీ ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ వాయిస్, ఈ గిఫ్ట్కి సంబంధించి అన్నమాచార్యులు వారు రాసినటువంటి ఆ కీర్తనల్ని మేము పాడడం అనేది నిజంగా ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో స్వామివారు అలా కరుణించారు అనేటువంటి భావన మాత్రం నాకు ఎప్పుడూ ఉంటుంది. సో అందులో పాడినటువంటి ఒక పాట మీ అందరి కోసం పాడింది. కనకము కనకమే కడు నిను నిను వెనక సరిదూగితే వెలువకు రాదు. కనకము కనకమే కడు నిను నిను వెనక సరిదూగితే వెలువకు రాదు. కనకము కనకమే కడు నిను నిను భాగవతులు అయిన వారు పట్టినదెల్లా నీడేరు, తీగదేర వారలు చేసినదే చేత. భాగవతులు అయిన వారు పట్టినదెల్లా నీడేరు, తీగదేర వారలు చేసినదే చేత. తీగ సంసార మత్తులు తెలియక వీరి వలి వేగినంతానయ్యే మంటే వెరవుల బడవు.
పడు నిను నిను వెనక సరిదూగితే వెలువ కురాదు కనకము కనక పడు నిను నిను వా అలా తేలితి పదాలతో అన్నమాచార్యులు రాసిన పాట నిజంగా ఎంత భావం ఉంది అందులో, దాన్ని అంతే చక్కగా పాడారు మీరు. ధన్యవాదాలు మీకు. అవునండి, అన్నమాచార్యుడి ప్రస్తావన వచ్చింది కాబట్టి అది కూడా పాడండి. ముంగిటి మోత్యము వీడు దిత్తరాని మహిమల దేవకి సూతుడు ముత్తుగారి యశోద ముంగిటి మోత్యము వీడు దిత్తరాని మహిమల దేవకి సూతుడు ముత్తుగారి యశోద అంత నింత గుల్మీకల అరచేతి మాణిక్యము అంత మాది సంసుని పాలివద్రము అంత నింత గుల్మీకల అరచేతి మాణిక్యము అంత మాది సంసుని మీరు పాడుతుంటే ఆ తన్మయత్వంలో నేను నెక్స్ట్ ప్రశ్న కూడా మర్చిపోతున్నాను, అంత కమ్మగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి ఫర్ యువర్ కైండ్ కామెంట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఎలాగో తొందరలో కృష్ణాష్టమి కూడా వస్తుంది కాబట్టి అందరికీ శ్రీకృష్ణుని ఆశీర్వాదం ఉండాలని, ఈ కరోనా అనే మాయ తొందరగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మనసారా కోరుకుంటున్నాను. మీరు ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో లైట్ మ్యూజిక్ లో బి గ్రేడ్ వచ్చింది మీకు, సో హౌ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్? అంటే దాని వెనకాల మీ కృషి, హౌ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్? ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ కానీ బి హై కానీ ఇలాంటివి ఏమన్నా ఒక స్పెషల్ అప్రిసియేషన్స్ రావటం అనేది ఇట్స్ ఈక్వల్ టు అ పిహెచ్డి అని చెప్పచ్చు, చాలా గర్వంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆల్ ఇండియా రేడియోలో మహామహులు లైక్ బాలాంత్ర రజనీకాంత్ రావు గారు కానివ్వండి, ఇంకా మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, పెరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారు, ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు పాడారు. వాళ్ళ పాటల్ని మనకి అనంతమైనటువంటి సంగీత నిధిగా అలా మనకి సమర్పించారు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియోలో మౌతిమూడి సుధాకర్ గారు ఆయన కంపోజర్గా అక్కడే వర్క్ చేస్తున్నారు. సో ఆల్ ఇండియా రేడియో మామూలుగా జనరల్ ఆడిషన్స్ పట్టాయి, నేను అప్లై చేయడం జరిగింది. అలాగా లైట్ మ్యూజిక్స్ని నేను పాడాను. ఆ యొక్క బ్లెస్సింగ్ అనేది నాకు ఈ బి గ్రేడ్ రూపంలో వచ్చింది అనమాట. సో ఐ ఫీల్ సో హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్. అంత ఈజీ కాదు ఇక్కడ సెలెక్షన్స్లో మనం గెట్ త్రూ అవ్వడం అనేది, ఎందుకంటే ఎంతోమంది వింటారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఈ పాటల్ని విని మనల్ని జడ్జ్ చేసి ఒక గ్రేడ్ ఇవ్వడం అనేది. సో అది నిజంగానే ఒక గ్రేట్ అచీవ్మెంట్గా భావిస్తాను. అండ్ ఇందులో స్పెషల్లీ మా తాతగారి కాంపోజిషన్స్ కూడా నేను పాడడం జరిగింది. ఓకే, సో అదే ఆకాశవాణి నిర్వహించే ఎఫ్ఎం రెయిన్బోలో మీరు రేడియో జాకీగా వర్క్ చేస్తున్నారు,
ఇంత మల్టీ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆర్జేగా మీ అనుభవాలు మాతో పంచుకోండి. ఇది రేడియో జాకీ అనేది నా కెరియర్ లోనే వన్ ఆఫ్ ద థ్రిల్లింగ్ డే అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను పాటల వరకే పరిమితము, లేకపోతే బాగా మాట్లాడతాను ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. రియాలిటీ షోలో రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. సో దీనికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికి అంటే జయప్రకాష్ అంకుల్ అండ్ ఇందిరా ఆంటీ. వాళ్ళిద్దరూ రేడియో స్టేషన్లో వర్క్ చేస్తారు అండ్ వాళ్ళ కొడుకు నేను, అంటే అంకుల్ వాళ్ళ సన్, వాళ్ళ అబ్బాయి నేను చిన్నప్పుడు క్లాస్మేట్స్ అనమాట. ఆయన కృష్ణవేణి క్రియేషన్స్ అని చెప్పి మన విజయవాడలోనే ఒక సంస్థ ఓపెన్ చేశారు. అందులో ఎన్నో కాంపిటీషన్స్ ఆయన కండక్ట్ చేయడం జరిగింది. ఒకరోజు ఇలానే ఆడిషన్ కోసం వెళ్తే సరదాగా అప్లై చేయవచ్చు కదా అని ఒక మాట అనమాట. సో జనరల్గా నాకు కొంచెం కళాతృష్ణ ఎక్కువ, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో అయితే ఐ ఆల్వేస్ సీక్ సంథింగ్ న్యూ, ఏదైనా కొత్తగా చేయాలి అనేటువంటి ఆలోచన. అందులో నుంచి వచ్చినటువంటి ఈ ఆలోచనే ఈ ఎఫ్ఎం రెయిన్బో బాగుండింది. అంటే ఇప్పటివరకు నేను పాడతానని మాత్రమే తెలుసు, బట్ ద వే ఆర్జేగా ఎస్పెషలీ ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎందుకంటే బయట వాళ్ళ, అంటే ఇతర ప్రైవేట్ రేడియో ఛానల్స్తో పోల్చుకుంటే ఇక్కడ ఒక రెస్ట్రిక్టెడ్ సర్కిల్ ఉంటుంది. ఆ రెస్ట్రిక్టెడ్ సర్కిల్లో అనతి పదాలతో ఎక్కువ అర్థాన్ని ఇచ్చే విధంగా, లైక్ పాజిటివిటీ కానివ్వండి, ఏదైనా ఒక మన విషయం చెప్తున్నామంటే ఇట్ షుడ్ బి సంథింగ్ ఆథెంటికేటెడ్. అండ్ అలాగా నాకు ఆ ట్రైనింగ్ కానివ్వండి, అలాగే ఎవ్రీథింగ్ ఇన్ మై కెరీర్ ఈ ఎఫ్ఎం రెయిన్బోలో నేను చూసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నాకు చాలా బాగా యూజ్ అయింది నా కెరీర్. సో అలాగా నేను రేడియో జాకీగా ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వడం జరిగింది. కోర్స్ విందో ఇట్స్ అ టెంపరీ థింగ్, బట్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ రిఫ్రెషింగ్. ఒక న్యూ టాలెంట్ నా నుంచి ఒక డిస్కవర్ చేసినటువంటి ఒక ఫీలింగ్. సో మీ ప్రోగ్రామ్ ఏ టైమింగ్లో వస్తుంది? నాది మార్నింగ్ షో అండి, మార్నింగ్ 7 నుంచి 11 వరకు. యూ కెన్ క్యాచ్ యువర్ ఆర్జే జేఎస్వి ఆర్ దేర్. ఓకే, ష్యూర్. సో ఈ ప్రోగ్రామ్ తర్వాత మరింత మందికి మీరు చేరువవుతారు రేడియో జాకీగా అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మా కోసం మరొక పాట మర్చిపోయాను, ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు. సో ఆయన పాట ఏదన్నా ఒకటి మా కోసం. ఒకటి ఏంటండి, మహేష్ బాబు అక్కడ మహేష్ బాబు గారి కోసం. మహేష్ ఆ పేరులో ఒక రిధమ్ ఉంది. రిధమ్ ఉంది, ఆయన యాక్షన్ లో ఒక వైబ్రేషన్ ఉంది, ఒక స్ఫూర్తి ఉంది. సరే అయితే ఒక పని చేద్దాం, మహేష్ బాబు గారి బ్యాక్ టు బ్యాక్ ఒక 5 సాంగ్స్ పాడండి, మీ ఫేవరెట్ సాంగ్స్. Five songs, huh? Okay. First, we'll go with the two and again, I'll go with other three. Yeah, sure. Abba-ba-ba-ba-ba-ba-ba, enta muddu gunnade. Akasa vande tanta enta enta yettu gunnade. Halladin deepan nunchi vachadanu kunta. Halladin chare voda kanta. Halladi bukka simla apalanti danta. Tarkale gane korki tinta. చూపుల్లో దాచినడే ఏదో తోట, తన్నిట్ట కాల్చినడే టాట. హీస్ సో క్యూట్, హీస్ సో స్వీట్, హీస్ సో హ్యాండ్సమ్, హీస్ సో కూల్, హీస్ సో హాట్, హీస్ జస్ట్ ఆసమ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత ముద్దుగున్నడే. ఆకాశం వందేటంత ఎంత ఎంత ఎత్తుగున్నడే. ఆయన అందరినీ ఇలా పాటలో మహేష్ బాబు గారి మీద మీకున్న అభిమానం కనబడుతుంది మీరు ఆ పాట పాడుతున్నప్పుడు. ఎస్, నాకు ఆయన అంటే చాలా అభిమానం అండి. నాకు ఒక కోరిక కూడా ఉంది, ఆయన సినిమాలో ఒక మంచి పాట పాడాలని. తప్పకుండా ఆ కోరిక నెరవేరాలి, చూస్తున్న వాళ్ళందరి ఆశీర్వాదం కూడా ఉండాలని నేను మనసారా కోరుకుంటాను. తప్పకుండా తప్పకుండా. ఎస్, నిజంగా ఆ కళ నిజమైతే ఈ పాట మైండ్ లో నాకు మారు మోగిపోతుంది. అరే రే, ఇది కలలా ఉన్నదే, అయ్యో కానీ జరిగిన నిజమిదే. నా కళ్ళతో అతను ఇదలా నమ్మను, నా జతలో తనను నేనెలా చూడను. అసలేమవుతుందో ఏమో, ఇంకా అర్థం కాయేలోపు, సుడిగాలే నన్ను అల్లేసింది వంద గాడిట్లను చూపు. అరెరే, ఇది కలలా ఉన్నదే, అయ్యో కానీ జరిగిన నిజమిదే.
రతలో తనను నేనెలా చూడను, అసలేమవుతుందో ఇంకా ఇంకా అర్థమయ్యేలోపు, చుడిగాలే నన్ను చుట్టేసిందో అందగాడి కాను చూపు, అరెరే ఇది కలలా ఉన్నది, అయ్యో కాని జరిగిన నిజమిదే. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎలా ఉందంటే కళ్ళు మూసుకుంటే ఆ ట్రాక్ ఒరిజినల్ వింటున్నామేమో అన్నంత ఇదిగా ఉంది. వెరీ వెల్ సన్, వెరీ వెల్ సన్. మీరు ఏ పాట ఎలా పాడాలో అలానే పాడుతున్నారు. సో ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. బట్ మీ స్వీట్ వాయిస్ వెనక సీక్రెట్ ఏంటి? ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్, అన్డౌటెడ్లీ భగవంతుని యొక్క ఆశీర్వాదం, అలాగే మా అమ్మ ప్రేమ, మా ఫ్యామిలీ యొక్క బ్లెస్సింగ్స్ అని కూడా నేను చెప్తాను. అంతేకాదండి, చిన్నప్పటి నుంచి నాకు పాట అన్నా ఏదైనా ఫైన్ ఆర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మేబీ అది నా బ్లడ్లోనే ఉంది. ఆ ఇంట్రెస్టే నన్ను మరీ మరీ ఇంకా ప్రజెంట్ చేయాలి, ఇంకా కొత్తగా పాడాలి అనేటువంటి ఈ ఎవ్రీథింగ్ విచ్ యు ఆర్ సీయింగ్ మీ రైట్ నౌ ఈజ్ ఎవ్రీథింగ్ belongs to my family and God, undoubtedly. ఆయన బ్లెస్సింగ్ లేనిదే నాకు ఏది సాధ్యపడదు, ఎవరికి ఏది సాధ్యం. సో ఇక్కడ మీరు ప్లీజ్ గో అహెడ్ అంటే మీరు సీక్రెట్ చెప్పమన్నాను నేను. సీక్రెట్ చెప్పమన్నాను నేను అంటే దాన్ని ఎలా పరిరక్షించుకుంటారు అలా. బట్ ఐ ఓన్లీ వన్ థింగ్ అబౌట్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ రైట్ నౌ. సీక్రెట్ అనేది జస్ట్ ప్రాక్టీస్, జస్ట్ అ హోల్ హార్టెడ్ ప్రాక్టీస్. అండ్ పెద్దవాళ్ళు చెప్పినటువంటి సజెషన్స్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవడం, ఇప్పుడు చేసినటువంటి తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండేలా చూసుకునే ఒక మైండ్ సెట్ని మనం క్రియేట్ చేసుకోవడం. ఎవరేది చెప్పినా థింక్ ఇన్ అ పాజిటివ్ వే, ఈవెన్ దో ఇట్ ఈస్ నెగిటివ్ ఫర్ యూ, బట్ ట్రై టు యాక్సెప్ట్ ద ట్రూత్ అండ్ లెర్న్. బాగుంది అనగానే సంతోషపడడం కన్నా బాగాలేదు, బాగానే ఉంది, బాగుంది, ఈ మూడింటికి మధ్య డిఫరెన్సెస్ మనం అవగాహన చేసుకోవాలి. బాగుందని అందరూ అంటారు, అందరూ బాగుంది అన్నారు కదా అని సంతోషపడిపోకుండా మన వీక్నెస్ మీద మనం వర్కౌట్ చేయకుండా ఉంటే ఎవ్రీథింగ్ అది ఒక ఒక క్లమ్జీగానే ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ ఇన్ టు దట్ క్లమ్జీ క్లౌడ్. సో అందుకని ఏదైనా సరే ఎవరు ఏ మంచి మాట చెప్పినా నా కెరీర్కి ఉపయోగపడేలాగా డెఫినెట్గా నేను దాన్ని ఒక పాజిటివ్ మైండ్తో యాక్సెప్ట్ చేస్తాను. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ సీక్రెట్ ఫర్ ఎవ్రీ వన్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కరెక్ట్. సో మా కోసం ఇంకో పాట, పిల్లగాలి అల్లరి వళ్ళంతగిల్లి నల్లమ బూరి మేనా, కళ్ళెర్ర చేసే మీరు పైతరి మేనా, పిల్లగాలి అల్లరి వళ్ళంతగిల్లి నల్లమ బూరి మేనా, కళ్ళెర్ర చేసే మీరు పైతరి మేనా, ఎలలన్నీ తరిగే సల్లు మంతూరికే వేదేల వర్ణాల వయ్యారు జాన అందమైన సిరివాన ఉత్తటగా మిరిసే సమయాన, అందరాని చంద్రుడైన మా ఇంట్లో బంధువల్లి తిరిగిన, పిల్లగాలి అల్లరి వాళ్ళంతా గిల్లి తల్ల మబ్బు ఊరిమైన కళ్ళెర్ర చేసే మీరుపై తరిగిన. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీరు ఆంధ్రప్రదేశ్ కల్చరల్ ఫెస్ట్లో ఆంధ్ర ఐడల్ టైటిల్ విన్నర్ మీరు. సో దాని గురించి మాతో కొంచెం. యా, ఆంధ్ర ఐడల్ ఇట్స్ రియల్లీ అ ప్రెస్టీజియస్ కాంపిటీషన్, ఎందుకంటే అమరావతి కొత్తగా అప్పుడు రాజధానిగా రూపుదిద్దుకుంటున్నటువంటి ఆ తరుణంలో మనకి ఆ గవర్నమెంట్లో జరిగినటువంటి కాంపిటీషన్ ఆంధ్రప్రదేశ్ కల్చరల్ ఫెస్ట్ వాళ్ళు నిర్వహించారు. ఇందులో ఇదంతా ఏంటంటే వర్చువల్ కాంపిటీషన్, అంటే ఆడిషన్స్ కూడా మేము వాట్సాప్ ద్వారానే పంపించాము. ఆ తర్వాత మన విజయవాడ ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో మాధవపతి సురేష్ గారు మనకి ఫైనల్ సెలెక్షన్స్ చేశారు. ఆ తర్వాత మేము 6 పీపుల్, అంటే ఆన్ ద హోల్ ఒక 3000 ఎంట్రీస్ వచ్చాయి వాట్సాప్లో, అందులో 80 మెంబర్స్ని తీసుకున్నారు సెకండ్ ఆడిషన్. 80లోంచి 6 పీపుల్ 3000 ఆన్ ద హోల్ ఆడిషన్స్లో 80 మందిని అయితే సెకండ్ ఆడిషన్కి తీసుకున్నారు, 80 మంది నుంచి 6 మందిని ఫినాలెకి తీసుకున్నారు. అండ్ అది మన
దుర్గా ఐ మీన్ భవాని ఐలాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ జరిగింది. అండ్ ఆ రోజు గెస్ట్గా కమన్ గారు వచ్చారు. ఎస్ఎస్ కమన్ గారి షో ఉంది ఆ రోజు. అండ్ ఆయన చేతుల మీదుగా, అలాగే సురేష్ గారి చేతుల మీదుగా నేను అవార్డ్ అనుకున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ టు రిసీవ్ దట్ ప్రైజ్. అండ్ ఎస్పెషలీ మన విజయవాడలో దట్ ఈస్ ద సెకండ్ షో, అంటే పాడతా హాయిగా టైటిల్ విన్నర్ కాకుండా ఆంధ్ర ఐడల్గా అది మళ్ళా తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. మన వాళ్ళ ముందు మన ఊరిలో మా కోసం కలయిపోదుగా ఈ క్షణం ఒక పాట. యా, దిస్ ఇస్ వండర్ఫుల్ జర్నీ అండి. కలయిపోదుగా ఈ క్షణం అనే షార్ట్ ఫిలిం, షార్ట్ ఫిలిం అని చెప్పడానికంటే అదొక వండర్ఫుల్ స్వీట్ లవ్లీ ఎమోషన్స్తో కూడినటువంటి మూవీ అని చెప్పచ్చు. అండ్ దానికి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈ పాటకి లిరిసిస్ట్ కూడా కరణం శ్రీ రాఘవేంద్ర గారు. ఆయన ఫేస్బుక్లో నా సాంగ్ విని ఆయన అప్రోచ్ అయ్యారు. అండ్ రియలీ ఇట్స్ గ్రేట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ కేపీకే కలయిపోదుగా ఈ క్షణం. హీస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపోజర్స్ అండ్ ఫైనెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. చాలా గొప్పగా కంపోజ్ చేస్తారు ఎవ్రీ సాంగ్. ఏదో ఒక ట్రిక్ ఉంటుంది ఆయన సాంగ్లో. లైక్ మనం ఎలా అయితే ఒక మణి శర్మ గారి సాంగ్ వింటే ఒక మెలడీ, హిరవాణి గారి సాంగ్ వింటే ఒక స్పెషాలిటీస్, అలాగా రఘు గారి కాంపోజిషన్స్లో కూడా మనం అది చూడొచ్చు ప్రత్యేకంగా. సో ఐ వర్క్ విత్ హిమ్ విత్ కపుల్ ఆఫ్ సాంగ్స్. అండ్ ఈ సాంగ్ నేను దినకర్ అన్నతో పాడాను. ఈ పాట మీ అందరికోసం. మీరు పింటు ఏకంగా నన్నే చూసాక నాలు ఏం జరిగిందు, గుండెల్లో ఏదో తుళ్ళి 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 పడుతోంది, మనసే జూబు 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 పంతు లాగింది, తేలి 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 పోతుంది, అనువి తాళలేక తహ 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 తహలాడింది. ఏమైందో ఏమో ఎదలో లోపల ఇంతగా ఉంది నాకే కొత్తగా, బహుశా ప్రేమ అవునా ప్రేమ నిజమైన. వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్, మంచి కంపోజిషన్, చాలా బాగా పాడారు మీరు. సో వైష్ణవి గారు, మీరు మూవీస్ లో పాడుతున్నారు, రియాలిటీ షోస్ లో పాడుతున్నారు, స్టేజ్ షోస్ లో పాడుతున్నారు, అలానే రేడియో జాకీగా వర్క్ చేస్తున్నారు, ఇవి కాక ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమైనా చేశారు? ప్రైవేట్ ఆల్బమ్స్ నెంబర్ ఆఫ్ డివోషనల్ ఆల్బమ్స్ చేశానండి. అలాగే జీసస్ సాంగ్స్ కూడా నేను పాడాను, క్రిస్టియన్ డివోషనల్ ఆల్బమ్స్ కూడా నేను చేశాను. అండ్ రీసెంట్గా నేను ఒక టూ నా సింగిల్స్ని రిలీజ్ చేశాను. గురు పౌర్ణమికి సాయిబాబా మీద పాట ఒకటి, తర్వాత హనుమత్ జయంతికి హనుమంతుడి వారి మీద పాట కూడా పాడాను. ఆ రెండు పాటలు కూడా రాసింది, స్వరపరిచింది మా తాతయ్య గారు. సో దట్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ థింగ్. ష్యూర్, బాబా గారి సాయిబాబా పాట పాట గురు పౌర్ణమికి. ముత్యాలం పాట సాయిబాబు గుడిలో షూట్ చేశారు కదా ఆ పాట? యా, అవునండి. గౌతమ్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని నిజంగా ఆ టెంపుల్ అండ్ వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు నిజంగా. అంటే ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో నేనైతే అస్సలు అనుకోలేదు. జనరల్గా ఇంట్లోనే తీసి పంపిద్దాం అంటున్నాను, కానీ బాబా అలా కరుణించారు. ఎందుకు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అనేటువంటి భావన నా ఆర్తి ఆయనకు వినిపించింది. సాయి సాయి అనరాధా సాయి నామము చేరాబాదా, సాయి సాయి అనరాధా సాయి నామము చేరాబాదా, సాయి సాయి అనరాధా సాయి పాదము
సూపర్ మీరు కేఎం రాధాకృష్ణన్ గారు, అలానే జేమ్స్ వసంతన్ గారు, అలానే కమలాకర్ గారి లాంటి మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్తో, ఎక్కువ మ్యూజిక్ సెన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, ఎలా అనిపిస్తుంది వాళ్ళతో ఎక్స్పీరియన్స్? నిజంగానే అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అండి. జేమ్స్ వసంతన్ గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ స్పెషల్ థింగ్. చాలా మందికి బయట వైష్ణవి అంటే ఎక్కువ చిత్రకారి సాంగ్స్ పాడుతుంది లేదా ఎక్కువ మెలడీస్ పాడతారు, ఇదే ఒక ముద్ర చాలా మంది మనసులో ఉంది. కానీ జేమ్స్ వసంతన్ గారు దాన్ని బ్రేక్ చేసి నాలో దాగున్నటువంటి ఇంకొక సార్ట్ ఆఫ్ స్టైల్ ఆఫ్ సింగింగ్ ని ప్రెజెంట్ చేశారు. దట్ టు ఆన్ స్క్రీన్ షేరింగ్ విత్ ద లెజెండరీ యాక్ట్రెసెస్ లైక్ రాధిక గారు, ఖుష్బు గారు, సుహాస్ మహారత్నం గారు, ఇంకా ఉర్వశి గారు. ఓ అందరి నాడగల్ అని చెప్పి ఇది తమిళ్ మూవీ, తెలుగులో సింధురాధ మీను సుందరి. ఈ నలుగురి పాత్ర అక్కడ ప్రధానమైనటువంటిది. సో వాళ్ళది సంబంధించినటువంటి ఒక పార్టీ సాంగ్ ఇది. తమిళ్లో నలుగురు పాడారు, తెలుగులో నేను నూను జీన్స్ శ్రీనివాస్ గారి కూతురైనటువంటి శరణ్య శ్రీనివాస్ నేను తను పాట షేర్ చేసుకున్నాను. ఆ బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు మీ అందరి కోసం మెడ్రాస్ ఏంటి, మెల్బోర్న్ ఏంటి, ఏ ప్లేస్ అయినా ఒకటేగా, లోకల్ ఏంటి, ఫారెన్ ఏంటి, టైమింగ్ మారేనంతేగా, జాలీగా తాగే మందే దేశాలే కలిపేస్తుంటే, పంట చెల్ల పారే నీరే గొడవరే పేనే, వాహా 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 నీ లైఫే, వాహు వాహా మెడ్రాస్ ఏంటి, మెల్బోర్న్ ఏంటి, ఏ ప్లేస్ అయినా ఒకటేగా, లోకల్ ఏంటి, ఫారెన్ ఏంటి, టైమింగ్ మారేనంతేగా. కంప్లీట్ కాంట్రాస్ట్ మీ రెగ్యులర్ సాంగ్స్ కి, ఇది చాలా కాంట్రాస్ట్ బ్రింగింగ్ అప్ ద అదర్ సైడ్ ఆఫ్ యూ. సో మన షోని లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి గారు చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, రామజోగయ్య శాస్త్రి గారు థ్యాంక్ యూ అండి. మీరు సంగీత సృష్టిల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మీకు కేవలం సంగీతం అంటే పాడటమేనా, వోకల్స్ అయినా, లేదంటే మీరు ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారా? నాకు కీబోర్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఈ మధ్యనే నేను నేర్చుకుంటున్నాను కీబోర్డ్ ఎలా వాయించాలని. ఏ బేసిక్స్ తెలుసు బట్ నాట్ ఇన్ అ ప్రొఫెషనల్ మేనర్. ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్ కొంచెం పర్ఫెక్ట్గా, ఎందుకంటే నాకు సహాయపడే విధంగా ఉంటుంది. ఏదైనా ఓకల్కి ఒక ఇన్స్ట్రుమెంట్ తోడైతే ఆ సపోర్ట్ వేరే విధంగా ఉంటుంది, ఒక బలం. ఫ్యూచర్లో ఒక మ్యూజిక్ కంపోజర్ని చూడొచ్చా మీలో? అలాంటి థాట్ అయితే ఇప్పటి వరకు నాకు లేదు, బట్ డెఫినెట్గా ఐ విష్ టు కంపోజ్ అ వెరీ గుడ్ సాంగ్. ఖచ్చితంగా చేయాలి, చేస్తాను అనే నమ్మకం మాత్రం నాకుంది. ఇప్పట్లో అని నేను చెప్పలేను, బట్ ట్రూలీ ఆయన దేవుడి దయ, తొందరలో అయితే తొందరలో, లేదా ఇట్ మై టేక్ సమ్ టైం. మీ కెరీర్లో మీరు పాడిన పాటల్లో ద బెస్ట్ సాంగ్ ఏదని మీరు అనుకుంటారు? నాకు ఎవ్రీ సాంగ్ ఇస్ మై బెస్ట్ సాంగ్ అండి. ఐ కాంట్ చూస్ వన్ సాంగ్, ఇది నా జీవితాన్ని మార్చేసింది అని నేనైతే చెప్పలేను. బట్ టు బి వెరీ ఫ్రాంక్, సమ్ సాంగ్స్ మీరు అన్నట్లుగా నా కెరియర్లో మంచి పాత్ర పోషించాయి, లైక్ కలయపోదుగా ఇచ్చిన కానివ్వండి, మెడ్రాస్ ఏంటి, మెల్బోర్న్ ఏంటి, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మ్యాడ్ అనే మూవీలో సీతా మోమని చూడ ఆనందమే, ఇలాంటి సాంగ్స్ నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. మీరు కాంప్లెక్స్ గా ఫీల్ అయిన సాంగ్ ఎస్ ఉంది, ఖచ్చితంగా ఉంది. నేను కేఎం రాధాకృష్ణన్ గారి కాంపోజిషన్ లో పాడాను అది. అండ్ అలాగే ఇంకొక సాంగ్ కూడా ఉంది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది కనుక రిలీజ్ అయితే డెఫినెట్లీ ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ దట్ సాంగ్. అంటే నేను ఇప్పటి వరకు పాడిన పాటల్లో కొద్దిగా వర్కౌట్ చేసిన సాంగ్ అన్నమాట. మిగతా పాటలకు చేయలేదా అని కాదు, కంపేర్ టు దట్ దిస్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్.
సో ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ సాంగ్ టు యూ. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు, ఫీమేల్ యాజ్ వెల్ యాజ్ మేల్? ఫీమేల్లో నాకు ఫేవరెట్ సింగర్ సుశీల గారు, జానకి గారు అండ్ చిత్రమ్మ, ఈ ముగ్గురు నాకు చాలా ఇష్టం. అండ్ హిందీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే నో డౌట్ మెలడీ క్వీన్ శ్రేయ ఘోషల్ గారు. సమ్ సాంగ్స్ ఐ ఫీల్ సో హ్యాపీ, హిందీ పాటలు, హిందీ ఎస్పెషలీ. అండ్ మెయిల్కి అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నో డౌట్. సో మా కోసం ఒక మంచి పాట, వాళ్ళ మీ ఫేవరెట్ సాంగ్ వాళ్ళ నుంచి. గువుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన హిందువలన, గువుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన హిందువలన, తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా, ఎందుకుండవు కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా, ఏమో తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా, గోపయ్య ఆడున్న గోపెంబయేడున్న గోధూళి కుంకుమై గోపెంబ కంటరా, పొత్తు గడిచిన ఇందువలన అంటే అందువలన, ఇందువలన దైవ ఘటన గోగుళ్ళు తెయ్యన గొప్ప నల్ల గోధూళి ఎర్రన ఇందువలన, వై వై గోధూళి ఎర్రన ఇందువలన. ఈ పాట నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. వా వా, అంత మాడ్యులేషన్, ఒకటే వాయిస్ రెండు మాడ్యులేషన్స్, నిజంగా జానకమ్మని మరిపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది నేను సరిగమప జోడీలో పాడాను, అప్పుడు శైలజ గారు వచ్చారు. సరిగమప ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ జోడీ షోలో నేను ఈ సాంగ్ పాడాను, నేను చరణ్ అన్న పాడాం. సో ఈ పాటకు నాకు చాలా మంచి అప్రిసియేషన్స్ వచ్చాయి, ఎస్పెషలీ ఈ వాయిస్ మాడ్యులేషన్. ఇష్టమైన సింగర్స్ గురించి మాట్లాడేసుకుందాం, ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ మీకు? ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు సార్, అంటే మహాదేవన్ గారు, వీళ్ళందరూ నాకు ఇష్టమే. ఇప్పుడు నా కంపోజర్స్ లో నాకు ఇళయరాజా గారు చాలా ఇష్టమైనటువంటి కంపోజర్ అన్నమాట. మా కోసం ఆయన పాట ఒక్క పాట. యా సార్. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా, క్షణ క్షణం నీ అర్చనం మిక జరపనా జరపనా, నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు, ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా, క్షణ క్షణం నీ అర్చనం మిక జరపనా. అండ్ ఎస్పి బాలు గారిది అడిగారు కదా ఇందాక ఒక బ్యూటిఫుల్ సాంగ్, బాలసుబ్రహ్మణ్యం గారిది అండ్ చిత్ర గారిది. This is one of my all-time favorite songs from the movie Dalapati. ee paata mee andar kosam. Sundari nee neenu vanta chudani neelo nannanta, kaanuke ichcha manasanta janmake thudai neenu, gundelo nindamanta నీవేట సుందరి నీ నేను వంట, చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకి తొడై నేను, తారిరి తారారరి రారి.
నిజంగా చిత్రగారే పాడారేమో అనిపిస్తుంది. మీతో ఎవరైనా చెప్పారు ఇప్పుడు దాకా మీరు పాడుతుంటే చిత్రగారు లాగానే ఉంది అని చెప్పి? నాకు ఈ ఈ అప్రోచ్ ఫస్ట్ ఇచ్చింది కోటి గారు అండి, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. ఆయన జూనియర్ చిత్రమ్మ అని చెప్పి ఫస్ట్ నేను ఒక సాంగ్ పాడాను నేను లిటిల్ ఛాంప్స్ లో. ఆయన నాకు ఇచ్చినటువంటి ఒక గౌరవం అంటే ఆ మహాగాయకురాలి పేరు నాకు ఆయన ఇవ్వడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. టు బి వెరీ ఫ్రాంక్, మెనీ పీపుల్ విల్ థింక్ ఇమిటేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. కరెక్ట్. అంటే కొన్ని కొన్ని ఫ్రేజెస్ లో సర్టెన్ ఫ్రేజెస్ ఆవిడలాగా రిజెంబ్లెన్స్ ఉంటుంది, బట్ ఎవర్ నెవర్ ఐ కెన్ నెవర్ మ్యాచ్ హర్ అండర్ ఎనీ కాస్ట్. అది మాత్రం అక్షరసత్యం. చిత్రమ్మ ఆవిడ గాడెస్ అంతే, అండ్ షీఈ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్. ఆవిడది తెలుగు భాష కాకపోయినా ఎన్నో భాషల్లో చాలా స్పష్టంగా ప్రతి భాషని ఆవిడ భాషగా సొంత భాషగా అన్వయించుకుని పాడడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం, ప్రతి సింగర్ ప్రతి కళాకారుడు నేర్చుకోవాల్సింది. అఫ్కోర్స్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారియర్, బట్ ఏ భాషనైనా సరే అందరికీ నచ్చే విధంగా ప్రజెంట్ చేయగలగడం అనేది ఒక గ్రేటెస్ట్ థింగ్. కరెక్ట్, వెరీ ట్రూ, వెరీ ట్రూ. చాలా మంది నాకు అక్కడి నుంచి ఫాలో అప్ అయింది అనమాట. అంటే చూడ్డానికి అలా ఉంటారమ్మా, నవ్వినా అలా ఉంటారు, కొంచెం పాడినప్పుడు అనిపిస్తుంది అని. ఏమో నా అదృష్టం, అంటే మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు కదా, ఏమో నాకు ఆ భగవంతుడి అవకాశం ఇచ్చాడని భావిస్తాను. మీరు రియాలిటీ షోస్ తో మొదలుపెట్టి మూవీస్ లో, ఆకాశవాణిలో రకరకాల పాత్రలు పోషిస్తూ పెరిగారు చిన్నప్పటి నుంచి. సో ఈ ప్రక్రియలో మీకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ అటు ఇండస్ట్రీలో కానివ్వండి, రియాలిటీ షోస్ లో కానివ్వండి? బేసికల్ గా నా కొద్దిగా ఫ్రెండ్స్ లిస్ట్ తక్కువేనండి. నా పర్సనల్ అంటే నా స్కూల్ కెరియర్ లో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ సింధూర, షీస్ వన్ ఆఫ్ మై స్వీట్ హార్ట్స్, అండ్ అలాగే అవినాష్, ఇంకా నా స్కూల్ మేట్స్ చాలా మంది ఉన్నారు. కాలేజ్ లో చాలా తక్కువ, ఎందుకంటే నేను కాలేజ్కి వెళ్ళిందే చాలా తక్కువ. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి. మా కాలేజ్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, నాకు సపోర్ట్ చేసినటువంటి లెక్చరర్స్ కానివ్వండి, మా మేనేజ్మెంట్ కానివ్వండి, అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నేను మీ అందరి ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ట్రూ సపోర్ట్ సార్. ఐ ఫీల్ సో హ్యాపీ, అండ్ మా లెక్చరర్స్ అందరికీ, అండ్ అలాగే నా క్లాస్మేట్స్ కూడా. ఇండస్ట్రీ తరఫున బెస్ట్ ఫ్రెండ్స్ అంటే లైక్ శబరి దర్శన్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్, అండ్ ఉదయ్ నిధి, అఫ్కోర్స్ మా బ్యాచ్ లో శిరీష భాగవతుల, మై స్వీట్ బడ్డీ, అండ్ అనిరుద్ధ్ సుస్వరం, అందరూ కూడా చాలా క్లోజ్ గా ఉంటాం. క్లోజ్ గా ఇన్ సెన్స్ అంటే ఎవ్రీథింగ్ వి షేర్, ఎలా ఇలా ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అనే దాన్ని. ఇంకా మా అందరికి హెడ్ అందరి ఫేవరెట్ వచ్చి శ్రీకృష్ణ అన్న. మాకు ఏదన్నా సరే అన్న ఇదన్న విషయం అంటే అవునా నాన్న ఇది ఇలా చేయండిరా అంటే తను మా అందరికి గైడెన్స్. శ్రీకృష్ణ అన్న అంటే ఒక సపోర్ట్, ఒక స్పెషల్ రెస్పెక్ట్ శ్రీకృష్ణ అన్న. ఎందుకంటే మన విజయవాడ, ఇక్కడ నుంచి లైక్ విజయవాడ నుంచి వెళ్ళి ఎంతో మంది మనసుల్లో శ్రీకృష్ణ ఆ పేరు చెప్తే చాలు చాలా సంతోషపడతారు. అలాంటి ఒక స్పెషల్ ప్లేస్ ని తను సంపాదించుకున్నారు. ఇట్స్ రియల్లీ అ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. శ్రీకృష్ణ అన్న కాలేజ్ లో నాకు సూపర్ సీనియర్, సిద్ధార్థ కాలేజ్ లో ఆయనతో కలిసి నేను పాటలు పాడాను చాలా. అంటే కాలేజ్ కాయర్ లో ఐఎమ్ ద మెంబర్, వన్ ఆఫ్ ద మెంబర్. అండ్ ఆల్సో శ్రీకృష్ణ అన్నకి సంబంధించి ఒక మంచి మెమరీ అంటే నేను కాలేజ్ డేస్ లో ఈనాడు ఈతరం కి కాంట్రిబ్యూటర్ గా ఉండేవాడిని, కాలమ్స్ రాసేవాడిని హాయ్ బుజ్జి ఈతరం వీటికి. సో అందులో అన్న ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే, ప్రింట్ మీడియాలో వచ్చింది అది ఈనాడులో. సో అలా ఉంది అనుబంధం నాతో. ఇట్స్ రియల్లీ అ స్పెషల్ థింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సో హ్యాపీ ఇది విన్నందుకు. అండ్ కారుణ్య అన్న, తను మాత్రం మై ఇట్స్ ఎ బ్లెస్సింగ్. కారుణ్య అన్న తన లైఫ్ స్టైల్ అవనివ్వండి, తన అంటే ఎవరైనా సరే వాళ్ళు షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ మాత్రం నాకు ఎప్పటికైనా మెమరబుల్. వైష్ణవి గారు, మీరు అప్కమింగ్ సింగర్, సో మీ తోటి అప్కమింగ్ సింగర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్? సజెషన్ అని అయితే నేను స్పెషల్ గా ఏం చెప్పలేను సార్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ అండ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ప్రెజెంటింగ్ ద సాంగ్ ఆర్ వాట్ నాట్ ఇట్ మైట్ బి. బట్ ఒకటే చెప్తాను ఏంటి అంటే, టాలెంట్ బయటికి రావడానికి టైం పట్టచ్చు, బట్ వన్స్ అది బయటికి వస్తే ఎంతో మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అని నేనైతే
చాలా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి చేజారిపోవచ్చు. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లోనే ఉంటాయి, అది ఎవరికైనా అవనివ్వండి. సో నిరాశ పడకండి, డోంట్ థింక్ దట్ దిస్ ఇస్ నాట్ కప్ ఆఫ్ మై టీ అని ఎప్పుడు భావించద్దు. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి మాత్రం మనల్ని మనం మార్చుకోకూడదు అని నేనైతే అది చెప్తాను. అది ఎవరైనా అవ్వచ్చు, ఇట్ మైట్ బి యువర్ ఓన్ థింగ్. నీకంటూ ఉన్నటువంటి ఒక టాలెంట్ ని 10 మంది ముందు ఎంత కొత్తగా, ఎంత సృజనాత్మకతతో ప్రజెంట్ చేయాలా అనేటువంటి థాట్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూని ఇంప్రెస్ చేయడానికి వీ షుడ్ నాట్ చేంజ్ ఆర్సెల్వ్స్ అనేది నేను భావిస్తాను. ఆఫ్కోర్స్ అందరు అలానే ఉంటారు, సమ్టైమ్స్ అది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు, బట్ అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మన మీద మనకి నమ్మకం ఉండి ముందుకు సాగితే నో ప్రాబ్లం. ఇది కాకపోతే ఇంకోటి, మన ఫ్యామిలీ మనతో ఉంది, అంతకన్నా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇంకేముంది? అదొకటే నేను అనుకుంటా. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్, వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో మా కోసం ఒక పాంచ్ పట్టాక, ఒక 5 పాటలు బ్యాక్ టు బ్యాక్, మీ మీ ఇష్టం, మీరు ఏమైనా పాడచ్చు, మీకు నచ్చిన పాటలు, మేము మెచ్చే పాటలు, ఒక 5. అయితే ఒక మంచి తమిళ సాంగ్ పాడతారు. పాడు. ఇదుదానా ఇదుదానా ఎదుర్పార్త నాళ్ళు మీదుదానా ఈవందానా ఈవందానా మలర్ సూట్టు మడవాళ నీ వందానా பகலிலும் நான் கண்ட கனவு கள்ளனவாக உனதானே நான் உனதானே திருமட நாள் எங்கின திரும் இந்நாட்கள் சுகமான சுமைதானே இதழ் பிரிக்காமல் குரல் எழுப்பாமல் நான் எனக்கான ஒரு பாடல் பாடிக்கொள்ளி இதுதானா இதுதானா எதிர்பார்த்த நாளும் இதுதானா இவன்தானா இவன்தானா மலர் சூட்டு மனவாழன் இவன்தானா. வா வா. ఈ పాట నేను తమిళ సరిగమపాలో ఫస్ట్ పాడినటువంటి సాంగ్ అన్నమాట. అండ్ యా, ఒక మంచి డిఎస్పి రాక్ స్టార్ సాంగ్ పాడు. షూర్ షూర్. ఇప్పుడు ఒక మంచి లెట్స్ రాక్. సో ఓయ్ రంగమా మంగమా, ఓయ్ రంగమా మంగమా, రంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు, రంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు, గొల్ల బావ వచ్చి నా గొరు గెళ్ళుతుంటే, గొల్ల బామ వచ్చి నా గొరు గెళ్ళుతుంటే ఉల్ల చీమ కుట్టిన పెదవి సల్పుతుంటే ఉఫమా ఉఫమా అంటూదడు ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు, ఉఫమా ఉఫమా అంటూదడు ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు, ఆడే పిచ్చి పిచ్చి ఉసులతో మురిగి తేలుతుంటే మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే మంటమా మంటమా అంటే చూడడు మంచి నీళ్ళైనా సెతికియడు, మంటమా మంటమ్మా అంటే చూడడు మంచి నీళ్ళైనా సెటికియడు, రంగమా మంగమా ఓయ్ రంగమా మంగమా, రంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. వా వా. యాంకర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి హీరోగా పరిచయం అవుతున్నటువంటి బ్యూటిఫుల్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ప్రదీప్ మాచిరాజు. ప్రదీప్ మాచిరాజు రీసెంట్ గా ఎక్సిట్ శ్రీరామ్ అండ్ సునీత అక్క పాడినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా, ఓహో అమ్మ చూపులు. వండర్ఫుల్. జానకమ్మ గారిది అందరికి ఇష్టమైనటువంటి పాట. మనసా తుళ్ళి పడకే అతిగా
ఆశ పడకే మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదు ఆ శుభగడియా వచ్చేను రాదు తొందరపడితే అనుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే. ఇందాక పాంచ్ పటాకా 5 సాంగ్స్ అడిగారు కదా బ్యాక్ టు బ్యాక్, అందులో నేను కాత్తాడి పోలైండి సాంగ్, అదే మన తెలుగులో గోంగూర తోటగాడ కాపు కేశ కౌసల్య, ఐ మీన్ సారీ కల్పనాక అండ్ పుష్పవనం కుప్పస్వామి సార్ ఈ పాట పాడారు. సో ఈ పాట నేను తమిళ్లో పాడాను అండ్ మంచి అప్లాజ్ అయితే వచ్చింది నాకు. అండ్ ఎస్పెషలీ ఇందులో చెప్పాల్సింది ఏంటంటే పుష్పవనం కుప్పస్వామి సార్ మాడ్యులేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఈ సార్ట్ ఆఫ్ సింగింగ్ లో. సో అది మీరు నేను పాడేటప్పుడు వినొచ్చు. షూర్ సో ఈ పాట నేను కోసం పాడతాను. ఏ కాత్తాడి పోలయండి ఎంత సుత్తర్రే, ఏ జో మంత్ర కాళి పొట్టు సొత్త విక్కర్రే, కాత్తాడి పోలయండి ఎంత సుత్తర్రే, జూ మంత్ర కాళి పొట్టు సొత్త విక్కర్రే, ఎన్నాడి ఒట్టు పట్టు ரொம்ப பேசுறே, கண்ணாடி நெஞ்சு மேல கள்ள வீசுறே, திண்டாடி 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 சொக்கி நிக்கிறே, அது என்னடி என்னடி கண்ணடிக்கு பொங்கடி, என் மனசு போயடிப்பில் மாட்டிக்கிச்சடி, அது எட்டடி பட்டடி எட்டி நின்னு கண்ணடி, கெட்டி மேல தொட்டு முன்னே கொட்ட எப்படி, காத்தடி போல எண்டி என்ன சுத்தற, சும் மந்திர காளி போட்டு சொத்த விக்கற. ఇది నేను తమిళ్ సరిగంపాలో పాడాను అనమాట. నిజంగా ఈ పాటకి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. అండ్ దాంతోపాటుగా ఐ హావ్ రిసీవ్డ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్ ఫ్రమ్ సుజాత మ్యామ్ అండ్ శ్రీని సార్. వి ఆర్ డన్ విత్ పాంచ్ పటాక. వెరీ రీసెంట్లీ ఈ 2020 ఉమెన్స్ డే రోజు మీరు నారీ నవరత్నం అవార్డు స్వీకరించారు, ఇదే కాదు చాలా అవార్డు స్వీకరించారు. సో ఎలా అనిపిస్తుంది ఒక అచీవ్మెంట్ అవార్డు, ఒక అచీవర్ అవార్డు స్వీకరించారు? నారీ నవరత్నం అనేది చాలా బిగ్గెస్ట్ అవార్డ్ అండి, ఎందుకంటే ఆ పేరులోనే ఒక పవర్ ఉంది. కరెక్ట్ గా చెప్పాలి అంటే దిస్ ఇస్ నాట్ సో ఈజీ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఏంటంటే ఒక అవార్డ్ మనకు వచ్చింది అంటే మన బాధ్యత పెరిగింది అనుకోవడం ద బెస్ట్ థింగ్. అంటే మనం చేసినటువంటి సేవ ఎంతో మందిని అలరించింది, కొంతమంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచింది అనేటువంటి విషయానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఐ ఫీల్ సో హ్యాపీ, తప్పకుండా ఇంకా మీ అందరినీ ఇలానే ఎంటర్టైన్ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను విత్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వైష్ణవి గారు, మన ప్రోగ్రామ్ థ్యాంక్ యూ. ముగించే కన్నా ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడదాం. ఓకే కుటుంబం ఓకే పదమా, పర్లేదు మీరు చెప్పాలనుకుంటే సర్వస్వం ఇంకెక్కువ చెప్పొచ్చు. ఓకే సర్వస్వం, సంగీతం. కుటుంబం అంటే సర్వస్వం, సంగీతం. నా జీవితం, నా విజయవాడ. జీవితం విజయాలవాడ. కేఎస్ చిత్ర. గాడెస్. డబ్బు. బతకడానికి అవసరం. ఆకాశవాణి. గొప్ప ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి గారు, నేను అడిగిందే తడువుగా మీరు ఇంటర్వ్యూ కప్పుకొని వచ్చి ఇన్ని పాటలు పాడి మమ్మల్ని అందరిని ఆనందింపజేసి ఒక రకంగా గానామృతంలో తడిసి ముద్దయ్యాం మేమందరం. మీకు ఇంకా మరిన్ని మంచి మంచి అవకాశాలు రావాలి, భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ గారు, చాలా ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను ఇంటర్వ్యూకి పిలిచినందుకు. అండ్ అలాగే ఈ ఇంటర్వ్యూ వల్ల నేను చాలా కొత్త విషయాలు మీ అందరితో షేర్ చేసుకున్నాను. అండ్ ఎస్పెషలీ లాస్ట్ ర్యాపిడ్ ఫైర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ రియలీ సంథింగ్ వెరీ న్యూ అండ్ ఇంప్రెసివ్. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నటువంటి నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా రిలేటివ్స్ అందరికీ తెలియజేసుకుంటాను. అలాగే నాకు ఇప్పటి వరకు మంచి మంచి పాటలు పాడడానికి అవకాశం ఇచ్చినటువంటి సంగీత దర్శకులకి, దాని వెనుక ఉన్నటువంటి అద్భుతమైన సాహిత్యాన్ని అందించినటువంటి లిరిసిస్ట్లకి అండ్ గ్రేటెస్ట్ మ్యూజిషియన్స్ ప్రతి పాటకి వర్క్ చేశారు బ్యాక్గ్రౌండ్లో, వాళ్ళందరికీ కూడా నాకంటే ఎంతో అనుభవజ్ఞులు, చాలా గొప్ప వాళ్ళు, లెజెండరీ సింగర్స్తో వాళ్ళు వర్క్ చేశారు, వాళ్ళందరితో నేను వర్క్ చేయడం అనేది ఒక గొప్ప అవకాశంగా భావిస్తాను. సో ఇదంతా కూడా మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ అండి. ఎప్పటికీ ఇలానే ఉండాలి,
ఇంకా మంచి మంచి పాటలు పాడి మీ అందరినీ ఎప్పుడూ అలరించాలని మనసారా కోరుకుంటున్నాను. సో వాళ్ళందరికీ కూడా ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, అండ్ థ్యాంక్ యూ ఆల్ ద పీపుల్ హూ జాయిన్ లైవ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. అది ఫ్రెండ్స్ ఈ వారం కార్తిక్ తో కబుర్ల కార్యక్రమం. వచ్చే వారం మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, స్టే హోమ్, స్టే సేఫ్.